వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండల కేంద్రంలోని విద్యోదయ పాఠశాల ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా క్రీడోత్సవాలను జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న జెండా ఊపి ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మహిళా కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి మహిళా కాంగ్రెస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. We'll be right back.
రాజన్న శ్రీశైల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్న నవజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్కూల్ గేట్ ముందర ఏపీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఎన్నో శనివారం కాంబ్రేడ్ ఇస్తారు, ఇంతవరకు ఉత్తరాలు తీసుకోలేదు. ఒక్కసారి ఎన్నో గారితో మాట్లాడిన తర్వాత పిల్లలు పిల్లలు టైం అవుతుంది, వచ్చే తల్లి లంచ్ టైం ఆల్రెడీ మీరు వాళ్ళకి ఇబ్బంది చేస్తున్నారు. ఎందుకంటే లంచ్ టైం ఎంతసేపు ఉంటే మాత్రం ఎందుకంటే లంచ్ టైంలో పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాను, పిల్లలకి ఇబ్బంది పెడుతున్నాను. పిల్లలు ఆల్రెడీ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రం ఉన్నటువంటి నవజోత్ స్కూల్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. విషయం ఏమనగా, గత 3 రోజుల క్రితం ఒక విద్యార్థిని చితకా బాధనంతో విద్యార్థి చేతి విడడం జరిగింది. అలాగే గత 1 సంవత్సరం క్రితం కూడా ఒక విద్యార్థిని ఈ యొక్క యజమాన్యం ఇక్కడ పనిచేసే ఫ్యాకల్టీ ఒక విద్యార్థిని బ్లేడ్తో కోస్తే చనిపోయే పరిస్థితి నుంచి బయటపడి ఈరోజు క్షేమంగా విద్యార్థి ఉన్నాడు. ఈ కేవలం నవజ్యోతి స్కూల్ విద్యార్థులను దాడి చేస్తూ వాళ్ళకు వాళ్ళ వ్యక్తిగత ఇష్యూలు ఉండి వాళ్ళ ఇంటికాడ ఇబ్బందులు పడి ఇక్కడ విద్యార్థుల పైన ప్రెస్టేషన్ చూపెడుతూ విద్యార్థులను దాడి చేయడం ఏందని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అలాగే అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బంది చేస్తున్న నవజ్యోతి స్కూల్ పైన వెంటనే చర్యలు తీసుకుని అడుగుతా ఉన్నాం. అలాగే కరోనా విపత్కర సమయంలో 41 జీవో కేవలం ట్యూషన్ ఫీజులు తీసుకోమని ఈరోజు చట్టం చెప్తా ఉంటే ఈరోజు అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఈ స్కూల్ పైన ఎందుకు ఈ విద్యాశాఖ అధికారులు డిఓ గారు ఎందుకు చర్యలు తీసుకుంటే కేవలం ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలకు నోదే స్కూల్కి ఈరోజు ఎంఈఓ కావచ్చు డిఓ కావచ్చు విద్యాశాఖ అధికారులు ఈరోజు వత్తా పలుగుతూ ఈరోజు విద్యా యొక్క పాఠశాల ఎందుకు చర్యలు తీసుకుంటే అడుగుతా ఉన్నాం. రానున్న రోజుల్లో జిల్లా ఉన్న అన్ని ప్రైవేట్ స్కూళ్లకు హెచ్చరిస్తా ఉన్నాం. 41 జీవో 42 జీవోకు ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్న అన్ని పాఠశాల పైన తప్పకుండా భౌతిక దాడులు దిగుతామని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. రానున్న రోజుల ఉద్యమాన్ని తీవ్రత చేస్తాం. అలాగే ఈరోజు ఎంఈఓ గారికి కాంప్లైంట్ 3 రోజుల కింద ఇచ్చినా కూడా ఇంతవరకు కూడా ఎంఈఓ గారు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఏమన్నా ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా చెప్తా ఉన్నాడు, ఇంతవరకు మీకు కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎందుకు చర్యలు తీసుకోలేదు, మీకు ముడుపులు ముడుతున్నాయని ఈరోజు విద్యార్థులందరూ తెలియదండ్రు కూడా మేము అందరు ప్రశ్నిస్తూ ఉన్నాం. వీరికి కేవలం ముడుపులు ముట్టడం వల్ల ఈరోజు వీరికి అధికార పార్టీ బల ప్రబలం కావచ్చు, ఇంకా అధికారులు కావచ్చు అందరు కూడా బలంతో ఈరోజు ఈ నవజ్యోతి స్కూల్ ఆగడాలు నడుస్తూ ఉన్నాయి. కబార్దా నవజ్యోతి స్కూల్ యజమాన్యమా, తప్పకుండా మీరు ఇలాగే మార్చుకోకపోతే విద్యార్థులు ఇబ్బంది చేస్తే తప్పకుండా నవజ్యోతి స్కూల్ పైన భౌతిక దాడులకు తోడని చేస్తామని హెచ్చరిస్తాం. రాజన్న శ్రీశైల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, మహిళా సంఘాల ఉద్యోగులు, పలువురు మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంపీపీ జనగామ శరత్రావు, మండల రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. చెల్లెళ్లకు మా తుర్కపల్లి గ్రామ ప్రజలకు అక్కలకు చెల్లెళ్లకు అందరికీ శుభాకాంక్షలు. ఈ ముస్తాబాద్ మండలంలో
ముస్తాబాద్ మండలం ప్రతి ఒక్క మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్క నాయకురాలకు కానీ ప్రతి ఒక్క మహిళకు కానీ శుభాకాంక్షలు తెలుపుతూ చెప్పండి. ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల అక్కచెల్లెలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీకోడి ఎన్టీటీసీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఈరోజు ముస్తాబాద్ మండలంలో పెద్ద ఎత్తున మహిళా దినోత్సవ కార్యక్రమము అందరము జరుపుకున్నాము. ప్రతి ఒక్క మన ముందుకొచ్చి ధైర్యంగా ప్రతికున్నాను. ఈరోజు మహిళా దినోత్సవం కేసీఆర్ సార్ దళిత బంధువు అని మండలం ముస్తాబాద్ గ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అక్కా చెల్లెళ్ళందరికీ పేరు పేరున మండల కేంద్రంలో జరిగినటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ మండల మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముస్తాబాద్ మండలం మహిళా కుటుంబాలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అవును, గ్రామ ప్రజలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరియు ముస్తాబాద్ మండల మహిళా సోదరులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు మన మహిళలందరికీ. నేను మహిళలైనందుకు మనకు ఒకటి ఈ మహిళా దినోత్సవం అనేది ఉంది కాబట్టి అదొక మహిళా సోదరి మహిళలందరికీ ప్రజాప్రతినిధులకు అందరు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలందరికీ పెద్దపీట వేయడం జరుగుతుంది. అందరు కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో తెలంగాణ మహిళా లోకం భారతదేశంలోనే నంబర్ వన్ కాబోతుంది. ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి మహిళా సోదరి మహిళలకు అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిలో అంటే ఏ ఇతర రాష్ట్రాల కన్నా ముందుగా మన రాష్ట్రంలో రిజర్వేషన్లు అయితేనేమి లేడీస్కి సంబంధించిన ప్రతి అంశంలో కడుపులో ఉన్న పాపతోటి మొదలుకుంటే చనిపోయే వరకు కూడా ప్రతి అంశం మీద కూడా ఆడబిడ్డలకు ఆపద లేకుండా చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. శిశు మరణాలు చూసుకుంటే ఒకప్పుడు ఎంతుండేనో దానికి ఇప్పుడు చూస్తే చాలా. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుండి ఎల్లమ్మ చెరువు వరకు నిర్వహించిన 5K రన్ను ఎమ్మెల్యే సతీష్ కుమార్, సిపి శ్వేతారెడ్డి ప్రారంభించారు. చూస్తాము ముందు ఎవరున్నారు, వెనకాల ఎవరున్నారు, ఎవరెంత ఫాస్ట్గా వెళ్తున్నారు అనేది చూస్తాము. కానీ మీకు ఎలా అనిపిస్తుంది, కష్టంగా ఉందా ఈజీగా ఉందా అనేది ఒకసారి ధ్యాస ఆ ధ్యాస మటుకు వదిలిపెట్టకూడదు. మీకు ఎంతకి అనిపిస్తే శ్రీ ఎన్ శ్వేత ఐపీఎస్ గారికి మరియు గౌరవ హుస్నాబాద్ ఎమ్మెల్యే శ్రీ సతీష్ కుమార్ గారికి, హుస్నాబాద్ చైర్మన్ ఐదర్ నుంచి మల్లచేరు చేరస్తా పోలీస్ స్టేషన్ ఈ 5K రెండు కోసం వచ్చినట్టయితే ఈ శక్తి మేరకే ప్రయత్నం చేయండి, ఒకరిని చూసి లేకుండా వేగంగా వెళుతున్నారు అని చెప్పేసి అని స్పీడ్ గా వెళ్లేటువంటి ప్రయత్నం చేయొద్దు. మధ్యలో మీకు అవసరమైతే అవసరం చూసి కాపీ కొట్టకండి, ఓకేనా? మధ్యలో ఒకవేళ ఆపాల్సిన పరిస్థితి ఏమన్నా వచ్చేస్తే స్లో అయ్యారు. ఏ టైం కానీ
ఇక్కడికి విచ్చేసిన అందరి రాజకీయ నాయకులకి మరి గొప్ప మాట చెప్పారు. చాలా పెద్ద ఎత్తున హుస్నాబాద్ లో మరి ఈరోజు అనుకోకుండా ఫస్ట్ టైం మనము ఫైకేర్ అని పెట్టాం మహిళా దినోత్సవ కార్యక్రమంలో కూడా. ఈ రోజు మళ్ళీ మేడం ఇంకొకటి కూడా మనం పెడితే బాగుంటుంది, మహిళలందరూ కూడా ట్రైనింగ్ తీసుకొని పెడితే బాగుంటుంది అని చెప్పి మన 2 జూన్ రోజు కూడా మళ్ళీ ఒకటి మహిళా హాక్ మాట్లాడుతున్నా లేకపోతే ఇంకో అది పెట్టుకుని మనం సీఏ గారు మన అందరికీ మాట్లాడి చూసుకుంటాం అని చెప్పి తెలియజేసుకుంటూ దానికి వచ్చిన వాళ్ళకి ప్రైజ్ కూడా ఆల్రెడీ డిక్లేర్ చేస్తే మళ్ళీ చేసే అవసరం లేదు. అది కాకుండా మనం 30 జనవరి రోజు ఇక్కడ హాఫ్ మాట్లాడి పెట్టే అవకాశం ఉండే కానీ ఆ రోజు అనుకోకుండా ఈ కోవిడ్ ప్రభావితం ఉంటుంది, ఉదయకాలం ప్రభావితం ఉంటుందని చెప్పి మనం ఆ రోజు చేయలేకపోయినాము. సో అది మరి మోస్ట్ ఆఫ్ ఆల్ 27 అని అనుకుంటాం, సండే అవుతుంది ఆ రోజు 27 మార్నింగ్ మనం ఇక్కడ హాఫ్ మాడతాం. మళ్ళీ సేమ్ ఏ విధంగా అయితే పెయింట్స్ అరేంజ్ చేసినామో అంతకన్నా ఎక్కువ. ప్లస్ ఇంకోటి నాకు లాస్ట్ టైం కొన్ని ఎంతమంది ఏమన్నంటే ఆన్లైన్లో పెడితే పార్టిసిపేషన్స్ ఎక్కువ వస్తారని చెప్పి చెప్పడం జరిగింది. చాలా మంది వరంగల్ వాళ్ళు కూడా నాకు కొంచెం హాఫ్ మాడతాం చేస్తాం బట్ మనం ఒకసారి ఆన్లైన్లో ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ లేకపోతే ఒక న్యూస్ లెక్క మనం సిపి గారితో తెప్పిస్తే ఇంకా చాలా గొప్పగా ఉంటుంది. సో దాంతో మనకు ఇక్కడ ఇంకెక్కువ ప్రఖ్యాతి దానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే హుస్నాబాద్ అనేది ఇప్పుడు చాలా వరకు వెనుకబడ్డ ప్రాంతం ఇదంతా కూడా. ఇప్పుడు ఈ ప్రాంతం అందరూ కూడా అందరూ పరిచయం కావాలంటే మనం ఎక్కువ ఇక్కడ కార్యక్రమాలు చేస్తే ఎక్కువ పరిచయం అయితే అదే హుస్నాబాద్, హుస్నాబాద్ అంటే ఇట్లా ఉన్నదా అని చెప్పి కూడా అందరికి తెలుసుకుంటుంది. కాబట్టి మన బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ హుస్నాబాద్ షుడ్ బి ఎలివేటెడ్. సో దానికోసం అందరూ కట్టుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటాం. అంటే ఆరోగ్యం అనేది ఒక సేవింగ్స్ బ్యాంక్ లాంటిది. మనకి ఎప్పుడు ఏ ఆపద జరగదు, ఏ రోగము రాదు అని ఎవరు చెప్పలేరు, ఏ డాక్టర్ కూడా అనలేరు. మనకి ఏదైనా కావచ్చు లైఫ్ లో, అవునా, పోతుంటే ఏదైనా అవ్వచ్చు, జ్వరం రావచ్చు, కోవిడ్ రావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, ఇంకోటి రావచ్చు, ఇంకోటి రావచ్చు, మనకు తెలిసి అన్ని రావు. సో అట్లాంటప్పుడు మనము ఫ్యూచర్ కోసం ఎట్లా అయితే డబ్బులు దాచుకుంటామో అట్లాగే మనం రోజు చేసే పనుల్లో ఆరోగ్యకరమైన అలవాట్లు ఉంటే, ఆరోగ్యకరమైన అలవాట్లు అంటే ఆరోగ్యకరమైన తిండి తినడము, మంచి ఫుడ్ తీసుకోవడము, అట్లాగే ఆరోగ్యకరమైన అలవాట్లు అంటే ఎక్కువగా కూర్చోకుండా రోజు ఎక్సర్సైజ్ చేయడము, కొద్దిసేపైనా ఏదైనా ఆటలు ఆడుకోవడము, ఇంటి పనులు చేసుకోవడము లాంటివి చేస్తే మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అని పెరుగుతుంది. మీరు యూనో సరిపోను నీళ్లు తాగడం దగ్గర నుండి, సరిపోను ఎక్సర్సైజ్ చేసే దగ్గర నుండి, ప్లస్ హ్యాపీగా ఉండడం వరకు ఈ 4-5 అలవాట్లు మిమ్మల్ని జీవితంలో మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి తీసుకెళ్లగలుగుతారు. మన శరీరం అనేది ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే మన మైండ్ కూడా చేయాలనుకున్నది చేయగలుగుతుంది. అట్లాగే మైండ్ ఆరోగ్యంగా ఉన్నప్పుడే, అంటే అందరము సంతోషంగా 10 మంది మంచి కోరుతూ ఉన్నప్పుడే మన శరీరం కూడా దానికి సహకరిస్తుంది. అది రెండింటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మైండ్ బాడీ రెండు కూడా ఇంపార్టెంట్. ఏది ఒక్కటే ఇంపార్టెంట్, నేను ఎక్కువగా చదువుకుంటాను, 100 తెచ్చుకుంటాను, ఆరోగ్యం ఏమైనా ఏం కాదు, అది ఇంపార్టెంట్, అది కరెక్ట్ కాదు. అట్లాగే నేను ఓన్లీ ఫిట్నెస్ చేస్తాను అంతేగాని మా మైండ్ని చూసుకోను, నేను పరిగెత్తుతాను చేస్తాను అంటే అది కూడా కాదు. సో ఇది రెండు ఒకే దాంట్లో భాగం. మనం దేవుణ్ణి ఎట్లా అయితే ఒక గుడిలో పెట్టుకుంటామో అలాగే మనం మన శరీరం కూడా ఒక దేవాలయం లాంటిది. ఆ దేవాలయాన్ని ఎప్పుడైనా మురికి చేసుకుంటామా, ఎప్పుడు నీట్ గా ఉండడము, ఎప్పటికప్పుడు దానికి స్పెషల్ గా చూసుకుంటాం కదా. అలాగే బయట పరిశుభ్రత, లోపల పరిశుభ్రత కూడా చాలా ముఖ్యము. అది మీరు ఈ ఏజ్ నుండే మీరు ఆ అలవాట్లు చేసుకోగలిగితే తప్పకుండా మీరు సాధించాలనుకున్నది సాధించగలుగుతారు. ఏదో అయిపోవడము, ఏదో చేయడము అని కాదు, మీరు ఏమనుకుంటున్నారో అది చేయడమే ఎంపవర్మెంట్. మనమే అకేషన్ క్రియేట్ చేసుకోవాలి. ఎవరు వచ్చి ఎవరో విమెన్స్ డే కదా అని మనం చేయడం కాదు, ఇది ఒక అకేషన్. విల్ సెలబ్రేట్, విల్ రెస్పెక్ట్ ఎవ్రీబడి, అండ్ మనం చేయాలనుకున్న రోజే మంచి రోజు, అంతే. ఇంకా దానికి ముహూర్తాలు అవన్నీ ఏమి ఉండవు. అందుకని మన లక్ష్యాలను మనమే నిర్ణయించుకోవాలి, అదే ఎంపవర్మెంట్. సో మీరు చేయాలనుకున్నది చేయగలగడమే ఎంపవర్మెంట్. సో మంచి చెడు విచక్షణ తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళండి. డెఫినెట్లీ మంచి ఏదో చెడేదో చెప్పడానికి టీచర్స్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. అది తెలుసుకొని ముందుకు వెళ్ళండి. మిస్ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది, తప్పుడు సమాచారాలు చాలా మీ దగ్గరికి వచ్చి ఉంటాయి. మీరు ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అనేది విచక్షణతో, బట్ స్టిల్ జంక్ ఫుడ్స్ తినకండి, తక్కువ తినండి, తినకద్దు అని చెప్పలేను, తక్కువ తినండి. అట్లాగే ఎక్సర్సైజ్ అనేది మీ జీవన విధానంలో ఒక భాగం చేసుకోవడం.
మీ జీవన విధానంలోనే మనం రోజు మార్నింగ్ బ్రష్ ఎట్లా చేసుకుంటాము, ఫుడ్ ఎలా తింటాము, అలాగే అరగంట ఎక్సర్సైజ్ కూడా ముఖ్యము అనేది ఎప్పటికీ మర్చిపోకండి. అలాగే ఫైనలీ ఏదో విమెన్స్ డే అంటే విమెన్స్ కి చెప్పడం అని కాదు, ఆల్ ఇట్ ఈస్ అబౌట్ ఇస్ రెస్పెక్టింగ్ విమెన్, మహిళల్ని గౌరవించడం. మహిళల్ని గౌరవించడం అంటే మహిళల్ని ప్రొటెక్ట్ చేయడం కాదు, ప్రొటెక్ట్ చేయాలి కానీ వాళ్ళ హక్కులు వాళ్ళ ఇష్టాయిష్టాలను కూడా గుర్తించి వేరే వాళ్ళ ఇష్టాయిష్టాలు వాళ్ళ మీద రుద్దకుండా వాళ్ళు చేయగలిగిన పనిని చేయాలనుకున్న పనిని చేయడానికి ఫెసిలిటేట్ చేయడమే విమెన్స్ డే, విమెన్ ఎంపవర్మెంట్. ఇక్కడ ఉన్న ఒక్కరోజే ఎందుకు అట్లా రెస్పెక్ట్ చేస్తారు, ప్రతిరోజు అట్లనే ఉండొచ్చు. నవే డేస్ అన్ని ఉమెన్స్ ని గర్ల్స్ ని రేట్ చేస్తున్నారు కదా, అట్లనే ప్రొటెక్ట్ చేయాలి కదా గర్ల్స్ ని. నేను కూడా అదే చెప్తున్నాను, ఈ ఒక్కరోజే కాదు ప్రతి ఒక్కరోజు కూడా అమ్మాయిలని గౌరవించాలి. అమ్మాయిలు అంటే ఏదో అమ్మాయిలా వేరే పదార్థం ఏం కాదు, తోటి మనుషులే. సో అందరినీ సమానంగా చూడడము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్. అందించాల్సిందిగా మేడం గారు మేడం ఎస్ఎస్సి బ్యాచ్ పక్షాన ఇస్తున్నాం మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. క్లాప్స్ కొట్టాలి అమ్మా, క్లాప్స్ కొట్టాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. విజేతలు ఇక్కడనే ఉండాలి. ఎస్కే సఫియా, మరి పొద్దున్నే 5:00 వరకే వీళ్ళందరూ కూడా అక్కడికి వ్యవసాయ స్థానంలో నిలిచిన భూక్య చంద్రశేఖర్ అక్కనపేట మండలము అక్కనపేట. క్లాప్స్ కొట్టానమ్మా. నాలుగో స్థానం పానోటు శ్రీకాంత్, అదేవిధంగా 5వ స్థానము గౌరవి పైకరణ్ పూర్తి చేశారు కాబట్టి మీరంతా విజేతలు. క్లాప్స్ కొట్టండి. మన బాయ్స్ యూత్ మేడం గారు కూడా సక్సెస్ చూపెట్టారు, ఇంకా మనకి ఎప్పటికీ సక్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం.